వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి దేవుని వాక్కు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. హెబ్రి పత్రికలోని మాట. కృప అనగా ఏదైతే పొందుటకు అర్హులము కామో అది పొందేలా చేసేదే కృప. ఆ కృప వలనే సౌలు పౌలుగా, అపోస్తులందరికంటే ప్రయాసపడిన సేవకునిగా, క్రీస్తు పోలికలో నడిచిన వ్యక్తిగా కృప చేశాను. అటువంటి కృప మనందరికీ తోడై ఉండి దేవునికి సాక్షులుగా చేయనుగాక.